వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఉగాది పర్వదినాన్ని జరుపుకున్న ప్రజలు ఎడ్ల పండ్లతో ఊరేగింపు. సుబ్బారావు పంతులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ పఠనాలు. జగన్మల్లి మండలం వివేక్ నగర్ తాండాలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన తాండావాసులు చికిత్సలు అందించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్య శిబిరాన్ని పరిశీలించిన డిఎంఎన్ హెచ్ఓ. ఆల్మూరు మండలం మద్దని గ్రామంలో కుక్కల దాడిలో గొర్రెలు పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించిన పశు వైద్యాధికారులు ప్రభుత్వాన్ని ఆదుకోవాలని బాధితుల వేడుకోరు. ప్రజావాణికి వినతల విలువ, సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్న తహసీల్దార్. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామానికి చెందిన వీరన్న మరియు సురేష్లకు చెందిన గొర్రెల మందపై పిచ్చి కుక్కలు దాడి చేయడంతో ప్రభుత్వం సబ్సిడీ కింద అందించిన గొర్రెలు మృతి చెందాయి. ఈ సందర్భంగా గొర్రెల మందను అలాగే గాయపడిన గొర్రెలను పశు వైద్యాధికారి శైలజ పరిశీలించి వాటికి వైద్యం అందించారు. అనంతరం డాక్టర్ శైలజ మాట్లాడుతూ, గత రాత్రి 2 గంటల సమయంలో పిచ్చి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయని, అందులో 5 గొర్రెలు చనిపోగా 6 తీవ్రంగా గాయపడ్డాయని అన్నారు. ప్రభుత్వం అందించిన సబ్సిడీ గొర్రెలు చనిపోయినా వాటికి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్నందున వాటి స్థానంలో కొత్తవి ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఆల్రెడీ చెప్పిండు ఏమని, గొర్రెలతో పాటు షెడ్ గడ్డి విత్తనాలు ఇస్తానని చెప్పిండు. కానీ ఓన్లీ గొర్రెలు ఇవ్వడం వల్ల షెడ్ లేదు, షెడ్ లేకపోవడం వల్ల అవి కుక్కల పాలు అయిపోయినాయి. దానికి అంతకుముందు ఒక 15 రోజుల ముందట ఇంకొక రైతు 15 గొర్రెలు కుక్కల దాడిలో చనిపోయినాయి. కానీ వాటికి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందని చెప్పారు. డాక్టర్లకు సంప్రదిస్తే ఒక డాక్టర్ కూడా సరైన సమాధానం ఇవ్వట్లేదు. దానికి అంటే గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యమా లేదంటే అధికారుల నిర్లక్ష్యమా అర్థం అవ్వట్లేదు. కాబట్టి గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకొని రైతులకు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో, షెడ్ అయినా సరే గడ్డి విత్తనాలు అయినా సరే ప్రొవైడ్ చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అయితే నాకు 21 గొర్రె సబ్సిడీ ఇచ్చింది. వీటిలో 13 గొర్రెలు మృతి చెందినాయి కుక్కల పాలితో. నాకు షెడ్ లేదు, ఏమి లేదు. దోమలల్లా తెల్లందాక పండుకున్నా కానీ నమ్మలేక అచ్చి పడ్డాయి. దీనికి కొద్దిగా మాకు సహకరించి విత్తనాలు కానీ మరియు షెడ్ కానీ, ఇంకా ఇలా 50-60 గొర్రెలు చనిపోయినాయి ఇంకా మా గ్రామంలోనే. అలా మాకు కొద్దిగా సౌకర్యం ఇవ్వాలా. ఈరోజు రాత్రి 2 గంటలకి ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామంలో పిచ్చి కుక్కల దాడిలో 5 గొర్రెలు చనిపోబడినాయి. మిగతా 5-6 గొర్రెలు సీరియస్గా ఉన్నాయి. వాటికి కూడా మేము చికిత్స అందిస్తున్నాము. మా సిబ్బంది కూడా చికిత్స అందిస్తున్నారు. ఇన్సూరెన్స్ గొర్రెలు ఇప్పుడు లబ్ధిదారులు వచ్చి వీరన్న, సురేష్ వాళ్ళు లోన్ గొర్రెలు తీసుకున్నారు. దాంట్లో కొన్ని లోన్ గొర్రెలు కూడా చనిపోయినాయి. వాటికి ఇన్సూరెన్స్ అందేటట్లు మేము ప్రయత్నిస్తాము. మిగతా బతుకున్న దానికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఉగాది పండుగను పురస్కరించుకొని గత రాత్రి పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు బాలేపల్లి సుబ్బారావు శర్మ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం జరిగే రాజకీయ పరిణామాలు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం అవమానాలు, రాసుల వారికి ఉన్న లాభాల గురించి వివరించారు. అనంతరం సుబ్బారావు శర్మను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుంకరి రంగన్న, నియోజకవర్గ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, సిద్దులగుట్ట చైర్మన్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, కోఆప్షన్ సభ్యులు పూల మధుకర్, ఆలయ కమిటీ సభ్యులు శ్యామ్, గోపి తదితరులు పాల్గొన్నారు.
ధాన్యాదులకు ధరలు సరసంగా ఉండవచ్చు, ఒకనొక సమయమందు ధాన్యాదులకు ధరలు పెరగవచ్చు. రాజకీయ ఒడిదుడుకుల వలన ప్రజలకు భయం అధికమవుతుంది. మిర్చి, కందులు, ఉలువలు, వేరుశెనగలు బాగా పండుతాయి. మిగతా ఆహార ధాన్యాలు మధ్యమంగా ఉంటాయి. కొబ్బరికాయలు, మామిడి, పనస, అరటికాయ, నారింజాది ఫలాలు ధరలు సరసంగా ఉంటాయి. బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. సర్వధాన్యాగ్యవృష్టయ శ్వేతదానం సుఫలితం సుభిక్షం స్యాచ్చభూతలే. ఈ సంవత్సరం అగ్యాధిపతి సూర్యుడు శుక్రుడు అయితే వర్షాలు అనుకూలంగా ఉంటాయి, తెల్ల ధాన్యాలు బాగా పండుతాయి, సుభిక్షంగా ఉంటుంది. ఆహార ధాన్యాలు, బియ్యం, పట్టు, రాగి, వస్త్రాలు, దూది మొదలైనటువంటి ధరలు చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు కలిగి ఉన్నాయి. మేఘాది మహా శుక్రుని యొక్క బలం, అతివృష్టి సుభిక్షంచ సస్య వృద్ధి నిరామయ క్షీరప్రదాసదాగావా. ఆదాయం పట్టాల ఖర్చు అంటే ఇక్కడి నుంచి చూడగలరు కదా, అంటే ఖర్చు పెడతారు కదా, అది బల ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికే కదా. షేర్ మార్కెట్ లో ఇక్కడ మార్కెట్ లో పెడతారు ఖర్చు, అంటే ఖర్చు ఎక్కువ ఉంటేనే ఆదాయం వస్తుంది. చెలిమెత్తినంగా ఉండాలి జీవితం అంతా కూడా, చెలిమెత్తినంగా ఉండాలి. నీళ్ళు దొరికినప్పుడు తినవాలి, ఫ్రెష్ వాటర్ దొరుకుతాయి. స్టాక్ వాటర్ ఉంటే లాభమే. వృషభ రాశి 11, ఆదాయం 5, మిథున రాశి 14, ఆదాయం 2, ఖర్చు. కర్కాటక రాశి 8, ఆదాయం 2, ఖర్చు. సింహరాశి వారికి 14, ఆదాయం 14, ఖర్చు. కన్యారాశి వారికి 14, ఆదాయం 2, ఖర్చు. తులారాశి వారికి 11, ఆదాయం 5, ఖర్చు. వృశ్చిక రాశి వారికి 2, ఆదాయం 14, ఖర్చు. ధనస్సు రాశి వారికి 5, ఆదాయం 5, ఖర్చు. మకర రాశి వారికి 8, ఆదాయం 14, ఖర్చు. కుంభరాశి వారికి 8, ఆదాయం 14, ఖర్చు. మీనరాశి వారికి 5, ఆదాయం 5, ఖర్చు. సమస్త జనాభాకి 99% ఖర్చు, 93% ఆదాయం, 93% ఖర్చు. ఇప్పుడు ఇలాగే ఉంటే ఈ కొత్త సంవత్సరంలో కూడా మీ అందరి ఆశీర్వాదాలు మా మీద ఉన్నట్లయితే, అన్నగారి మీద ఉన్నట్లయితే, ఇంకా మరెన్నో అద్భుతాలు మన ఆర్మూర్ నియోజకవర్గంలో మన అన్న జీవన్ రెడ్డి గారు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ సంవత్సరంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి శుభాలు కలగాలని చెప్పేసి, వారు మంచి ఉన్నతికి చేరే విధంగా ఈ సంవత్సరం అనుకూలించాలని చెప్పేసి నవనాథ సిద్ధేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మరి అన్నగారు ఏదైతే సంకల్పించుకున్నాడో అనేకమైనటువంటి పనులు ఇంకా చాలు కావాల్సినవి ఉన్నాయి. అనేకమైనటువంటి జీవోలు తెచ్చిండు, డబ్బులు కూడా రెడీ ఉన్నాయి. నిజంగా కూడా ఆ యొక్క నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరంలో దాదాపుగా ప్రతి పనిని పూర్తి చేసుకుంటామని చెప్పేసి మీ యొక్క సేవకు ఇంకా దగ్గరకు రీచ్ అవ్వడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏదైనా మాలో పొరపాట్లు ఎక్కడైనా కొంచెం మిమ్మల్ని ఇంకా కూడా రీచ్ కాలేకపోతే, మీ సమస్యలు చేయలేకపోతే అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మేము వాటిని మరి వాటిని సాల్వ్ చేసుకొని వాటిని మరి పునరావృతం కాకుండా ఈ సమస్యను పరిష్కరించుకొని ముందరికి వెళ్తామని చెప్పేసి మీ ఈ యొక్క జంబీఎమ్మని సాక్షిగా తెలియజేసుకుంటూ, మరి మరొకసారి ఆర్మూర్ ప్రజలందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికి కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. తెలంగాణ మైనార్టీ గురుకుల బాలబాలికల పాఠశాలలో నేటి నుండి అడ్మిషన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనవని గురుకుల ప్రిన్సిపాల్ హన్నన్ ఎండి మన్నన్లు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో గల మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హన్నన్ మన్నన్లు, ఆర్మూర్ మర్కాజ్ కమిటీ అధ్యక్షులు అశోక్ అహ్మద్లు మాట్లాడుతూ, మార్చి 19వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఏప్రిల్ 30వ తేదీన లక్కీ డ్రా తీయటం జరుగుతుందని తెలిపారు.
గురుకుల పాఠశాలలో ఉచిత విద్యతో పాటు మంచి భోజనం, ఉచిత దుస్తులు, బూట్లు, బెల్టులు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ, కాస్మెటిక్స్లను అందించడం జరుగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొరకు దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి వచ్చే నెల 20 వరకు అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా స్వీకరించబడుతుంది. 30 నుంచి అంటే 28 నాడున దీని యొక్క లక్కీ డ్రా ద్వారా సెలక్షన్ జరుగుతుంది. లక్కీ డ్రా ద్వారా సెలక్షన్ జరిగినటువంటి విద్యార్థులకు 30 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత నూతన విద్యా సంవత్సరం 1 జూన్ నుండి ప్రారంభమవుతుంది. మా పాఠశాలలో మిగిలినటువంటి బ్యాక్లాగ్ సీట్ల కొరకు కూడా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 8వ తరగతిలో 36 మైనారిటీస్, 10 నాన్ మైనారిటీస్కి బ్యాక్లాగ్ సీట్లు. ఆ 10 5 ఎస్సీస్కి, 3 ఎస్టీస్కి, 2 ఓసీస్కి ఖాళీల అవకాశాలు ఉన్నాయి. వాటిని అర్హత ఉన్నటువంటి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డ్రీమ్ టు గివ్ ఏ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూరెస్ట్ పూర్ ఫర్ ద నీడీ పీపుల్ రిగార్డింగ్ దిస్ దిస్ అవర్ తెలంగాణ మైనారిటీ స్కూల్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2016 and 2017. లాస్ట్ ఇయర్ 2017-18, దిస్ ఇయర్ 5th to 9th some of the backlog vacancies in 6th, 7th, 8th, 9th. So those are eligible candidates, apply online. The online center, help centers at all minority schools throughout the state. ये हुकूमत मुस्लिम माइनॉरिटीज के लिए बहुत कुछ कर रही है और इसके लिए एक फी बच्चे के लिए 1,20,000 रुपये खर्च कर रही है. ये किसी भी कॉरपोरेट कॉलेज में भी स्कूल में भी इतना खर्चा कोई भी नहीं उठा सकते और ये अच्छा मौका है अपने मुसलमानों के लिए और इससे इस्तफादा उठाने के लिए. हम सबसे अपील करते हैं मरकज़ी कमेटी हर बार ये एजुकेशन की फील्ड में हर बच्चों को बच्चियों के लिए हम काम कर रहे हैं. ఆర్మూరుపట్నంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి తహసీల్దార్ రాజేందర్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 4 ఫిర్యాదులు రావటం జరిగిందని, ప్రజలు ఏవైనా సమస్యలుంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులకు పంపించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లింగయ్య, హెచ్ఓ మైపాల్, మున్సిపల్ అధికారి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆర్మూర్ మండల పరిధిలో ప్రజావాణి నిర్వహించాం, అట్లా మొత్తం మీద 3 పిటిషన్స్ రావడం జరిగింది. ఈ 3 పిటిషన్లో కూడా 2 ల్యాండ్ సంబంధించిన ఇష్యూ, ఒకటి ల్యాండ్ పట్టగా లేదని, 2 ఎన్టీఆర్ నగర్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ కాలనీ నుంచి జీవన్ మార్గం రహదారిని కలిపే రోడ్డు మార్గంలో మాకు అప్రోచ్ ఇవ్వాలనేది పిటిషన్. ఇంకా మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తాం వాళ్ళు ఫార్వర్డ్ చేయడం. రెండోది మండల వ్యాప్తంగా ప్రజలకు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే ఎలిజిబిలిటీ ఉండి అంటే పట్టణ పరిధిల 2 లక్షల కంటే తక్కువ ఆదాయము, అలాగే గ్రామీణ పరిధిలో 150,000 కంటే తక్కువ ఆదాయం గల ఫ్యామిలీస్ ఎవరైనా రేషన్ కార్డు గురించి తప్పినట్టయితే వాళ్ళంతా దరఖాస్తు పెట్టుకోండి, మళ్ళీ ఒకసారి పరిశీలించి వాళ్ళకి అర్హతను బట్టి కొత్త రేషన్ కార్డు జారీ చేయడం జరిగింది.
ఆర్మూర్ మండలంలోని గోయింపేట గ్రామంలో ఉగాది పండుగ పురస్కరించుకుని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊర వీధుల గుండా ఎడ్ల బండ్లను తిప్పుతూ కేరింతలు కొడుతూ యువత ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఎడ్ల బండ్లను రంగురంగులతో అలంకరించి ప్రముఖ వీధులు మరియు ఆలయం చుట్టూ తిప్పారు. అనంతరం చక్రవర్తి యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన వారికి ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ప్రత్యేకంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని చేపడతామని, ఆనవాయితీగా వస్తున్న ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఎడ్ల బండికి మరియు ట్రాక్టర్ కి పార్టిసిపేషన్ ప్రైజ్, న్యాయ నిర్ణేతలు లాగా ఉగాది ఉత్సవాలంటే మా గోయింపేటలో ఆ విధంగా జరుగుతుంది. ఈ సంవత్సరము మా ఆచారం ఒకటి ఎడ్ల పండుతోటి పళ్ళు పళ్ళు కట్టి వేసివి ట్రాక్టర్స్ కానీ పళ్ళు కానీ ఆరాయితే జరుగుతుంది. దానికి ప్రతి విలేజ్ కమిటీ నుంచి కానీ ప్రచంగ సంస్థ ఒకటి ఉంది మా దగ్గర. విధంగా వాళ్ళకి ఎవరైతే ఎడ్ల పందాల్లో పాల్గొంటున్నారో మంచిగా అలంకరించిన వాళ్లకు వారికి దాహానికి నీటిని కూడా మేము మా వంతు సహాయంగా నీటిని కూడా అందించడం జరుగుతున్నది. సో మాకు సహకరిస్తున్నటువంటి మా గ్రామ పెద్ద మనుషులకు అదేవిధంగా అన్ని కులాల వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం పాత పద్ధతిలో వెళ్ళాలి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ పదంగా మేము వెళ్ళాలని అనుకుంటున్నాము. అది సుఖం మన గ్రామ పెద్ద మనుషుల సహకారాలతో ముందుకెళ్తున్నాము. మన పండుగ మన తెలుగు పండుగను ప్రోత్సహిస్తూ మా చక్రవర్తి యూత్ దానికి ఇది జరుగుతుంది. అది కూడా మేము మన గ్రామ పెద్ద మనుషుల తద్వారానే వాళ్ళకు సహసాయకులు అందించడం వల్ల మనం వెళ్తున్నాము. మనది ఉగాది ఇదే నూతన సంవత్సరం అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మన గోయింపేట ప్రతి రంగం లోపల ఆదర్శంగా ఉంటుంది. ఈవెన్ వ్యవసాయకంగా చూసుకోండి, పోల్ట్రీ పరిశ్రమల తరఫున చూసుకోండి, స్వాధ్యాయ పరంగా చూసుకోండి, ఏదైనా కానీ గోయింపేట ముందని జరుగుతుంది. ఈ విషయంలో కూడా మన ఉగాదిని మన భారతీయ నూతన సంవత్సరంగా తెలియజేస్తూ ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల రామాలయంలో ఉగాది పండుగ పురస్కరించుకుని గత రాత్రి ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గంగామోహన్ చక్రు మాట్లాడుతూ పంచాంగ శ్రవణం ప్రతి ఏడాది ఆలయంలో కొనసాగిస్తామని, ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు హాజరై శ్రద్ధగా వింటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి రమేష్, సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా చేయాలని చెప్పాలి.
డప్పులు కొట్టి చెప్పులు కుట్టి జీవనం సాగించే బాధితులకు 2,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర MRPS ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్ యార్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు డప్పులు కొడుతూ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి MRPS నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేందర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు డప్పు చెప్పు సొసైటీ రాష్ట్ర కన్వీనర్ కొక్కెర భూమన్న మాట్లాడుతూ MP కల్వకుంట్ల కవిత, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కలిసినప్పుడు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో 2,000 పెన్షన్ బిల్లు పెట్టి ఆమోదింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డప్పు చెప్పు సొసైటీ జిల్లా నాయకులు సాయన్న సభ్యులు MRPS నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా మాదిగలకు డబ్బులు కొట్టుకొని పంచాయతీతో కడుపు నింపుకునే మాదిగలకు 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం. దానికి 9/11/2015 నాడు కూడా మన MP కల్వకుంట్ల కవితక్క గారికి కూడా సభాముఖంగా తెలియడం జరిగింది. ఆ యొక్క సభకు కూడా కవితక్క గారు వచ్చి మాదిగల డిమాండ్ న్యాయమైతే మరి వారికి మేము పెన్షన్ ఇవ్వాలా తప్పకుండా ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పేసి కవితక్క గారు ఆనాడు తెలియడం జరిగింది. ఇలా మొన్న జరిగిన మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు 14/3/2018 నాడు మన అసెంబ్లీ హాల్లో ముఖ్యమంత్రి కలవడం జరిగింది. దానికి స్పందించిన ముఖ్యమంత్రి గారు మరి డబ్బు పెన్షన్దారులకు
విధి విధానాలు రూపొందించాలని మంత్రి హరీష్ రావు గారికి, ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సీఎం ముఖ్యమంత్రి గారికి, సీఎం కేసీఆర్ గారికి వారికి కృతజ్ఞతలు యావత్ మాదిగ జాతి తరఫున మేము తెలియజేస్తున్నాము. అంతేకాదు మరి మాటల మంత్రి కాదు, మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి అనిపించుకునే విధంగా ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల లోపలనే డప్పు చెప్పు వృత్తిదారులకు 2,000 రూపాయలను బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనకు అన్ని కులాలకు అందించే కేసీఆర్ గారు మా కులానికి ఎందుకు ఇస్తలేరని, అన్ని కులాలకు అందించే కేసీఆర్ గారు మా కులానికి ఎందుకు 2,000 ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? అన్ని అన్ని విషయాల్లో ముందుండే మార్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారు కేసీఆర్ గారు. ప్రతి మండలంలోని 23-24 తారీఖులలో ప్రతి మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసులలో ఏమైనా వేయడం జరుగుతుంది. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో మండల సూర్యవంశీ ఆరగడిక సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను గ్రామ ఎంపీడీసీ జీవన్ మండలాధ్యక్షులు శంకర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కటిక కులంలో ఎక్కువ శాతం నిరుపేదలు ఉన్నారని, సీఎం కేసీఆర్ భీమ్గల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరేకటికల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని, ఆరేకటికలు ఎటువంటి ఉపాధి లేకుండా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఆరేకటికలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మోహన్, కోశాధికారి జలందర్, ఉపాధ్యక్షుడు శంకర్, సంయుక్త కార్యదర్శి సురేష్, దేవాజీ కిషన్, శివాజీ, ప్రకాష్, నారాయణ, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల ఆరోగ్య సౌఖ్య సంఘం ఈరోజు మా అర్బన్ సంబంధించిన ఆరకట్ట క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మా ఆరకట్టుకలు చాలా పేదవాళ్ళు ఉన్నారు ప్రతి ఊళ్ళో. దీన్ని గవర్నమెంట్ కూడా ఇంత గతలో భీమ్గల్ల కేసీఆర్ గారు ఏసీ జాబితాలో కలుపుతున్నారు, దాన్ని అమలు పంచాలని గవర్నమెంట్ కోరుతున్నాను. ఎస్సీలో కలపాలని, మాకు విద్యలో అవకాశాలు లేవు, ఉద్యోగాల్లో అవకాశాలు లేవు, బాగా వెనుకబడి ఉన్నామని మనవి చేస్తున్నాను. ఈ మనవి జర గమనించి మా మీరు అన్నట్టుగా మా కులస్తులను ఎస్సీ జాబితాలో కలిపితే మేము కొంచెము ముందరికి వెళ్ళగలని ఆశిస్తున్నాము. కాబట్టి మాకు మీరు అన్నట్టుగా మాకు ఎస్సీలో చోటు కల్పించాలని కోరుతున్నాను. గ్రామంలో మా గ్రామం నుండి మా గ్రామ నామతాప్ శంకర్ అనే వ్యక్తి కట్కే శంకరు ఈరోజు ఆర్ము మండల్ కట్కే సంఘానికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆయన కృత ఆయనకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మా 2018-19 క్యాలెండర్ను కట్కే సంఘానికి సంబంధించిన క్యాలెండర్ను వాళ్ళ సంఘ సభ్యులతో సహా కలిసి ఈరోజు మా గ్రామంలో ఆ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. దానికి ఆ సంఘం టోటల్ ఆర్మూర్ రూరల్ మండల సంఘ సభ్యులకు అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నా. చూస్తాం ఇక్కడ ప్రతి విలేజ్తో బాబు ఏ కట్టుకోవాలి, ఇంతవరకు ఏమి అభివృద్ధి చెందిన వాళ్ళు లేరు. దీన్ని కేసీఆర్ గారు మీరు ఆ రోజు మాట్లాడినారు, ఆ మాటను నిలబెట్టుకోవాలని నేను సంఘం తరఫున ఒక నేను ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడానికి నేను పిలిచినందున నేను దాని వాళ్ళ తరఫున నేను స్పెషల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మేము ఆర్మూర్ రూరల్గా కొత్తగా సభ్యులుగా ఏర్పడి మా యొక్క సంఘాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ కొత్త క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది వెంకటేశ్వర మందిర్ టెంపుల్లో. మాకు మా కులంలో అందరూ బిధవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళని వెనుకబడి ఉన్నారు. వాళ్ళు కేసీఆర్ సార్ గారు, ముఖ్యమంత్రి వర్యులు గారు మమ్మల్ని చూసి దయచూసి మా కులాన్ని ఎప్పుడైతే ఎస్సీలో జాబితాలో చేస్తామన్నారో అది అతి త్వరలోనే ఎస్సీ జాబితాలో చేయాలని మేము కోరుచున్నాం. మాకు ఉన్నటువంటి విద్యా అవకాశాల లోపల మా కులాలస్తులందరికీ ఒక ఉద్యోగాలని, ఒక మాకు సబ్సిడీ కింద లోన్లు కానీ అన్నీ ఇవ్వాలంటని మా కేసీఆర్ గారిని అందరి ఇవ్వాలని మేము కోరుచున్నాం. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో ఉగాది నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం వెంకటేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్వ వీధుల గుండా ఎడ్ల పండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆలయ ఆవరణలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ విశిష్టతను గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ నాయకులు జస్సు అనే పిప్రి యోగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు ముఖ్య అతిథులుగా హాజరై పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఉగాది పండుగ రోజు చేసే ప్రతి పని యొక్క విలువను చెప్పి అందరూ సోదరభావంతో మెలగాలని సూచించారు. అనంతరం పచ్చడి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీహరి, కమిటీ సభ్యులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పనులతో సందర్భంలో కిసపల్లి గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రేమతో విచ్చేసి కార్యకర్తలు కూడా మన హిందూ యొక్క సంప్రదాయాన్ని నిలుపడాని గురించి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన యొక్క సనాతనమైన ధర్మము, ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి అందరు కృషి చేయాలి అనే దానితో ఈ కార్యక్రమం ఏర్పడాలి, విజయవంతంగా జరపాలని అందరి యొక్క శుభాకాంక్షలు. ఈ వ్యవసాయదారులు అందరూ అరకలు తీసుకొచ్చి గ్రామం చుట్టుపక్కల చుట్టూరా బండ్ల ఊరేగింపు మరియు ట్రాక్టర్ల ఊరేగింపు జరపడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వ్యవసాయదారులు అందరూ ఈరోజు పనిముట్లు మళ్ళీ స్టార్ట్ చేసి వ్యవసాయం పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మా మందిరంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. మా యోగేశ్వరానంద స్వాముల వారిని ఇక్కడికి మేము పిలవడం జరుగుతుంది. మా పిలవగానే స్వామి ఇక్కడికి వచ్చేసి మాకు సందేశాన్ని అందించారు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా. అలాగే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మాకు ఉగాది యొక్క విశిష్టత, ఉగాది అంటే ఏంది అనేది మా గ్రామ ప్రజలందరికీ వివరణ ఇచ్చారు, చాలా మంచి సందేశాన్ని అందించారు వారు కూడా. వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామంలో గ్రామ సర్పంచ్ తిరుమల శ్రీనివాస్ అధ్యక్షతన ఆర్మూర్ నరేంద్ర డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆర్మూర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ తిరుమల ఎంపీటీసీ లోలం నర్సుబాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ గ్రామంలోకి రావడంతో సంతోషంగా ఉందని, గ్రామంలో ఉన్న ప్రజలకు స్వచ్ఛతపై ప్రజలకు వివరించడం జరుగుతుందని, కాలనీలో ఉన్న చెత్తాచెదారం తీసివేయడం జరుగుతుందని, ప్రజలకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిగా వివరించడం జరుగుతుందని అన్నారు. అనంతరం శిబిరాన్ని నిర్వహిస్తున్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర కుమార్, ప్రోగ్రామ్ అధికారి గంగాధర్, లెక్చరర్స్ వెంకట్ మహేష్, గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చిన్నవాళ్ళైనా మాకు సేవ చేయాలనుకు వచ్చింది కాబట్టి మీకు నాయకత్వ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తక్కువలో చాలా పనులు ఉన్నాయి, మేము ఇంత మంది తక్కువ మీకు ఎక్కువ మంది వస్తే కూడా మేము చాలా సంతోషిస్తాము. మళ్ళీ ఈ సేవలను మేము వినియోగిస్తున్నందుకు మాకు చాలా సంతోషం. వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామ శివార్లో ఉన్న శివాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది పండుగను పురస్కరించుకుని నూతన సంవత్సరంలో సోమవారం రావడంతో ఆలయంలో ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే యజ్ఞం, హోమం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని పడిగల్ గ్రామ రామాలయంలో ఉగాది పండుగ తర్వాత రోజు నుండి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు రాజేష్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఉగాది పండుగ నుండి రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 9 రోజుల పాటు గ్రామంలో అన్ని వాడల్లో డప్పు వాయిద్యాల మధ్య రథాన్ని ఊరేగించడం జరుగుతుందని, 26వ తేదీన శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలయంలో నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ తదితరులు పాల్గొన్నారు.
కూడాను మరి మన యొక్క పడేల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క రామచంద్రస్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి మొట్టమొదటి రోజున ఉగాది రోజు మొదట గౌరీ గణపతి ఆరాధన, స్వామివారి యొక్క విశ్వక్సీన ఆరాధన, అలాగే రామచంద్రస్వామి యొక్క అభిషేకాలు, అఖండ దీపస్థాపనతో పాటుగా సాయంకాలం స్వామివారి యొక్క ఊరేగింపు, ఈ విధంగా 9 రోజుల పాటు ఊరేగింపు సేవ, అలాగే స్వామివారికి మరి 3 రోజు కార్యక్రమం భాగంగా మరి స్వామివారి కళ్యాణోత్సవము, అలాగే రథోత్సవము, రథం యొక్క హోమము, తదుపరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవము, చక్ర తీర్థంతో ఈ విధంగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క ఉత్సవాలు ఇక్కడ జరపబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పేసి దిగ్విజయంగా చేస్తూ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భక్తుని భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు అందరూ కూడా ఎల్లవెల్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జగ్రాంపల్లి మండలంలోని వివేకనగర్ తాండాలోని ప్రజలకు ఉదయం నుండి వాంతులు విరేచనాలు కావడంతో మండల వైద్యాధికారులు జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించారు. హుటా ఉంటిన వైద్యాధికారి డాక్టర్ వెంకటి వివేకనగర్ తాండాకు చేరుకొని వ్యాధి బారిన పడడానికి గల కారణాలు తెలుసుకునే దిశగా నీళ్ల వలన ఫుడ్ వలననా అనే నివేదిక అనంతరం తెలుస్తుందని తెలిపారు. వ్యాధిన బారిన పడిన వారిని ఆర్మూర్ ఎంజీ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బంజారా సేవా సంఘానికి సంబంధించిన జగదంబాదేవి మరియు రామరావు మహారాజ్ గుడి ఉంది. ఇక్కడ మా యొక్క తండా పిల్లలు మాల వేసుకున్నారు. నిన్న ఉగాది పండుగ అనేది వచ్చింది. ఆ ఉగాది పండుగ సందర్భంన వాళ్ళు ఇక్కడ ఒక సత్రం లాంటిది జరిపి అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చేశారు. అందులో ఇక భోజనాల గురించి అయిందా లేక మరి వాటర్ ప్రాబ్లమా అది మాకు తెలియదు. కాకపోతే ఫిల్టర్ వాటర్ మాత్రం వస్తున్నాయి, కొత్త ట్యాంకీ ఎక్కినాయి. దాంట్లో ఈ వివేకనగర్ తాండాలో 50 మందికి పైననే ఈ మోషన్స్, మరి ఒక అక్కుడు ఈ దీని వలన 50 మందికి మోషన్ ఎక్కువనే ఇదైంది. ఈ 108 ఫోన్ చేసి పిలిపించి దాంట్లో కూడా మందిని పంపించినా కానీ కంట్రోల్ చేయలేకపోయినాం. మరి ఆరుగురు ఉన్నారు అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ లో ఒక 4 అడ్మిట్ అయి ఉన్నారు. మరి పేషెంట్ చెప్పేదాన్ని బట్టి ఏంటంటే నిన్న దేవాలయం దగ్గర ఫుడ్ తీసుకున్నారు అండ్ మరియు వాటర్ కూడా అక్కడికి తాగడం జరిగింది. మరి ఆ తీసుకున్న తర్వాత దాదాపు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ ఫుడ్ తీసుకోవడం జరిగిందని చెప్పి పేషెంట్ యొక్క బంధువులు చెప్పడం జరిగింది. రాత్రి 11 గంటల సమయం లోపల ఈ కొందరికి వాంతులు విరేచనాలు స్టార్ట్ కావడం చెప్పేది జరగదు. ఆ తర్వాత ఉదయమే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ తరఫున హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇంతవరకు 20 మందికి ఇక్కడ ఫ్లూయిడ్స్ పెడతా ఉన్నాము, యాంటీబయాటిక్స్ పెడతా ఉన్నాము. మరి అదే మాదిరిగా ఇక్కడ ఏదైతే వాటర్ ఎక్కడైతే వాళ్ళు డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉన్నాయో అక్కడ నుంచి శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడైతే ఫుడ్ తీసుకున్నారో అక్కడ ఫుడ్ యొక్క శాంపుల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ శాంపుల్స్ అన్నిటికీ అనాలిసిస్ కోసం పంపించడం జరుగుతూ ఉంది. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కొంత ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు రావడం జరిగింది అండ్ ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎంపీడీఓ గారు రావడం జరిగింది. మీరందరూ చూస్తున్న విషయం ఏంటంటే వాటర్ ఏదైతే వాటర్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉందో అనాలిసిస్ పంపిస్తారు. అదే మాదిరిగా ఇక్కడ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ ఆల్టర్నేట్ వాటర్ అరేంజ్మెంట్స్ ఒకటి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ ప్రతి ఇంటింటికి తిరిగి వారికి
వేడి చేసిన నీళ్ళే తాగాలని చెప్పి ఆరోగ్య సూత్రాలు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా క్లోరినేటెడ్ అంటే క్లోరిన్ ట్యాబ్లెట్స్ కూడా ప్రతి ఒక్క ఇంటికి సప్లై చేయాలని కోరడం జరిగింది. సో ఈ క్యాంప్ అనేది ఈ సింప్టమ్స్ తగ్గేంత వరకు దాదాపుగా 2 నుంచి 3 రోజుల వరకు ఇక్కడికే ఉంటుంది. అదే మాదిరిగా గవర్నమెంట్ ఆసుపత్రి నిజామాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా నేను కేసులను చూడడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రిలో వచ్చిన కేసులలో ఒక పెద్ద మనిషి కాస్త ఫిట్స్ కూడా రావడం జరిగింది. ఆమె కూడా ఇప్పుడు బాగానే ఉంది. సో అండర్ అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్యాంపులో ఉన్నటువంటి డాక్టర్లను కూడా ఇంకా కొంత డాక్టర్లు కూడా మేము వేస్తాం. సిస్టర్లు ఇక్కడ మంది ఉన్నారు. ఇంతవరకు అందరూ భద్రంగానే సేఫ్గానే ఉన్నారు. సో ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నట్టయితే వాళ్ళను గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇక్కడ కాకుండా లోకల్లో ట్రీట్మెంట్ కాకుండా పెద్ద ఆసుపత్రికి పంపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వృద్ధులు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చాలా త్వరగా సీరియస్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడటువంటి డాక్టర్లకు సిబ్బందికి అందరికీ నేను సూచనలు ఇచ్చాను. ఇమీడియట్గా వాళ్ళను 108 ద్వారా గవర్నమెంట్ ఆసుపత్రి పంపించవలసిగా చెప్తా ఉన్నాను. ఒకవేళ లోకల్ ట్రీట్మెంట్లో లక్షణాలు పెద్దగా లేవు, లోకల్లో ట్రీట్మెంట్ చేయదలుచుకుంటే లోకల్లో ట్రీట్మెంట్ చేసేలాగా ఈ క్యాంప్ మాత్రం కంటిన్యూస్గా డే అండ్ నైట్ కంటిన్యూ అవుతుంది. 2-3 రోజుల వరకు కూడా ఈ క్యాంప్ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్గా ఈ తండాలో కేసులు లేవు, ఏ సింప్టమ్స్ రావడం లేదని చెప్పిన తర్వాత మాత్రమే మీ ఆరోగ్య శిబిరాన్ని తీసేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి. ఉగాది పర్వదినాన్ని జరుపుకున్న ప్రజలు ఎడ్ల పండ్లతో ఊరేగింపు, సుబ్బారావు పంతులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ పఠనాలు. జగన్మల్లి మండలం వివేక్ నగర్ తాండాలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన తాండావాసులు చికిత్సలు అందించిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్య శిబిరాన్ని పరిశీలించిన డిఆర్ఎన్ హెచ్ఓ. ఆల్కోల్ మండలం మత్తని గ్రామంలో కుక్కల దాడిలో గొర్రెలు పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించిన పశు వైద్యాధికారులు ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుల వేడుకోరు. ప్రజావాణికి వినతల వెలువ, సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్న తహసీల్దార్. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరగచ్చు బిడ్డలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.